నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల వేళ చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తామంటూ ఆమంచి బెదిరింపు, అనుచిత వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించిన ఈసీ. ఉరవకొండలో తీవ్ర తాగునీటి ఇక్కట్లు, గుక్కెడు నీటి కోసం ప్రజల అవస్థలు. తిరుపతిలో అటకెక్కిన స్మార్ట్ సిటీ నిర్మాణాలు, ఐదేళ్లుగా నిధుల విడుదలలో వైకాపా సర్కారు నిర్లక్ష్యం. ఐఐటీల్లో విద్యార్థులకు తగ్గుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్, ప్రపంచ ఆర్థిక మందగమనంతో పెరిగిన నిరుద్యోగిత. భవిష్యత్తులో ఉద్యోగం ఐచ్ఛికం మాత్రమేనన్న ఎలాన్ మస్క్, సాంకేతికతే అతిపెద్ద భయమన్న టెస్లా అధినేత. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ను చెట్టుకు కట్టేస్తామంటూ బెదిరించారని జర్నలిస్ట్ ఒకరు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ ఆమంచి వ్యాఖ్యలపై విచారణ జరిపి అత్యవసర నివేదిక అందజేయాలని జులై ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ నెల 9న చీరాల డీఎస్పీపై ఆమంచి కృష్ణమోహన్ కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి డీఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే చెట్టు కట్టేస్తామంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గతంలో 3 రోజులకు ఒకసారి వచ్చే కుళాయిలు ఇప్పుడు 4 రోజులకోసారి రావటం గగనమైపోయింది. 4 రోజులు దాటిన నీటి సరఫరాపై స్పష్టత లేదు. 20 కాలనీల్లోని 9,000 గృహాల్లో 40,000కు పైగా జనాభా ఉంది. వీరికి సరిపడా 5,000 తాగునీటి కుళాయిలున్నా ఫలితం లేదు. నింబగల్లులో ట్యాంకులు ఎండిపోయి నీటి సరఫరా స్తంభించింది. కనీసం రోజుకు 1 వీధికి కూడా నీటిని సరఫరా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. తాగునీటి సమస్యను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా యంత్రాంగం ముందస్తు ప్రణాళికల్ని రూపొందించి అమలు చేయడంలో విఫలమైంది. సమస్య పూర్తిగా జటిలంగా మారి గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీటిని కొనుక్కుని తాగుతున్నామని చెబుతున్నారు. వాడకం నీళ్లు లేక దాదాపుగా 1 నెల నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తరపున స్పందన లేదు. గవర్నమెంట్ పంచాయతీ కూడా పంచాయతీ ఉన్నాయి. ఇవి గ్రామ పంచాయతీ తరఫున కట్టించినవి. మరి వీటి బోరు మోటార్ కాలిపోయి 3 ఏళ్ళైనా మరి దాన్ని పూర్తి చేయలే. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు నీళ్ళు లేక అల్లరుతున్నారు. ఈ సదుపాయం వెంటనే కలజేర్చని కోరుతున్నాం. మాకు 20 రోజులకు ఒకసారి ఇస్తామన్నారన్న, ఇప్పుడు 4 వరకు అంటున్నారు. మేము బోర్లు లేవు, మాకు తాగే నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం అయితే పట్టించుకోదు, పంచాయతీ బోర్డులు బోర్డులు రిపేర్ చేయరు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలా? నీళ్ళు ఎక్కడ ఏడ బోర్లు ఉంటే అక్కడ నుంచి మోసుకొచ్చుకుంటున్నాం. మేము ఈ బోర్లు లేవు కదా, మాకు ఎక్కడన్నా బోర్లు ఉంటే అక్కడ నుంచి తెచ్చుకుంటాం. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో తాగే ఫిల్టర్ నీళ్ళు తీసుకుంటామన్నా ఇంకేం చేయాలి? ఫిల్టర్ నీళ్ళు 10 రూపాయలు 15 రూపాయలు బింది పెట్టి కొనుక్కుంటున్నాం నీళ్ళు. మాకు నీళ్ళు రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అస్సలకి నీళ్ళు అనేది ఎంతదో 2,000 దావు నెడల్లా తెచ్చుకోవాల, తెచ్చుకుంటున్నాము. కొనుక్కుండేది 15 రూపాయలకు ఒక బింది. మేము కొనుక్కుంటున్నాం అన్న, ట్యాంకులు తెప్పించుకొని ఇంకా ఎన్ని అని తెప్పించుకోవాలా? అవన్నీ ఎంతలేనా 600 పడుతుంది మాకు ఒక ట్యాంక్ తెప్పించుకోవాలంటే. అవి ఎన్ని నెలలు వస్తాయి? 1 రోజులు వస్తాయి. మేము వారానికి 600 పెట్టేవాళ్ళం. విజయవాడ శివారు జక్కంపొడి కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. నగర నార్త్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో సుమారు 100 మంది పోలీసులు కాలనీలోని ఇళ్లలో సోదాలు జరిపారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు గుర్తించి సీజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాటులో భాగంగా తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. జూన్ 4వ తారీఖున మనకి కౌంటింగ్ ఉంది, ఎలక్షన్స్ కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరో కూడా అనవసరంగా ఆవేశాలకు లోనవి ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చవద్దని 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. కాబట్టి 4 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎవరైనా రోడ్ల మీద అనవసరంగా నిలబడి ఉండటం, అలాగే ఊరేగింపులు సభలు సమావేశాలు ఇటువంటివి కూడా నిర్వహించడానికి లేదు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 రెండు ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా సక్రమంగా జరిగేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరిస్తారని
ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. పల్నాడు జిల్లాలో 5 ఏళ్ల వైకాపా పాలనలో సాగిన అరాచకాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు కొనసాగాయి. జిల్లాలో మొత్తం 7 ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడంతో 5 ఏళ్లలో అధికార యంత్రాంగం మొత్తం వారి కనుసన్నల్లోనే నడిచింది. మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావటం, పిన్నెల్లి సోదరులు పరారు కావడంతో పోలింగ్ నాటి అరాచకాల వీడియోలను కొందరు ధైర్యంగా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. పల్నాడులో వైకాపా నేతల అరాచకాలు ఈ స్థాయిలో జరిగాయా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో వైకాపా నేతలు పోలింగ్ రోజు సాగించిన దమనకాండ వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వైకాపా మూకలు తెదేపా ఏజెంట్లను కొట్టడం, వారి కుటుంబ సభ్యులు ఇళ్లపై దాడులు చేయడం, భయపెట్టి భయానక వాతావరణం సృష్టించడం, కిరాతకంగా దాడి చేయడం వంటి దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మాచర్ల మండలం రాయవరంలో పోలింగ్ బూత్ 51లో తెదేపా వైకాపా ఏజెంట్లు లోపల ఉండగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇక్కడ తెదేపాకు ఓట్లు పడుతున్నాయని ఇద్దరు వైకాపా వారు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి కూర్చున్నారు. దీనిపై తెదేపా వారు అభ్యంతరం చెప్పడంతో విధుల్లో ఉన్న ఏఎస్ఐ వైకాపా వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. వైకాపా నేత జగదీష్ కుమార్ బయటకు వస్తూ ఏఎస్ఐకి వేలు చూపిస్తూ నీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించారు. పోలీసులు ఏజెంట్లు మినహా మిగిలిన వారిని బయటకు పంపేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ఎస్ఐ వైకాపా వారు గుంపులుగా ఉన్నా అడ్డుకోకుండా తెదేపా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. తెదేపా ఏజెంట్లు గాలి చంద్రశేఖర్, గాజుల కొండలరావు, గాజుల నాగేశ్వరరావును పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించి వైకాపా వారు ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. పోలీసులను వైకాపా నేతలు పోలింగ్ బూత్ వద్ద బెదిరిస్తున్న వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్ రోజు అనుచరులతో పదుల సంఖ్యలో వాహనాలతో పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ హడావిడి చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి గృహ నిర్బంధం చేయాలని ఆదేశించింది. అయితే గృహ నిర్బంధం చేసిన నిమిషాల వ్యవధిలోనే తాను ఓటు వేయాలని కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు రోడ్డులోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా పల్నాడు రోడ్డులోని మున్సిపల్ హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ 11 బూతులు ఉన్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిలోకి వెళ్లి అనుచరులను రెచ్చగొట్టి పోలింగ్ కేంద్రం బయట ఉన్న తెదేపా అభ్యర్థి అరవిందబాబు వాహనాలపై దాడి చేయించారు. అరవిందబాబు వాహనం ఎక్కగానే ఆయనతో పాటు ఉన్న వాహనాలు వెళ్తున్న సమయంలో వైకాపా మూకలు దాడి చేస్తూ తెదేపా వారిని వెంటపడి కొట్టారు. ఇదే పోలింగ్ కేంద్రంలోకి నరసరావుపేట 13 వాదనపు జిల్లా కోర్టులో ఏజీపీగా పనిచేస్తున్న కట్టా నారపరెడ్డి తరచూ వెళ్లి వస్తుండటంతో తెదేపా వారు అభ్యంతరం చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. ఓటర్లను ప్రభావితం చేయడానికి నారపరెడ్డి వస్తున్నారని తెదేపా వారు అభ్యంతరం చెప్పారు. వైకాపా మూకలు తెదేపా వారిపై దాడి చేస్తుండగా నారపరెడ్డి కూడా గట్టిగా అరుస్తూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే అనుచరులు తెలుగుదేశం నాయకులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో ఒకే పోలింగ్ కేంద్రంలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ తెదేపా స్వతంత్ర అభ్యర్థి తరపున కలిపి 9 ఏజెంట్లు కూర్చున్నారు. పోలింగ్ సజావుగా జరుగుతుండగా మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడకు వెళ్లారు. పోలింగ్ కేంద్రం బయట కారు ఆపి బంధువైన సుబ్బారెడ్డిని పోలింగ్ కేంద్రంలోకి పంపారు. సుబ్బారెడ్డి కేంద్రం లోపలికి వెళ్తూ అక్కడ ఉన్న వైకాపా నాయకులను ఉద్దేశించి సిగ్గులేదారా తెదేపా ఏజెంట్లను బయటకు పంపండి అంటూ కసిరారు. లోపలికి వెళ్లి తెదేపా ఏజెంట్లను మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుందని హెచ్చరించారు. అయినా తెదేపా ఏజెంట్లు కదలకపోవడంతో బయటకు వచ్చి వైకాపా వారికి సైగ చేయడంతో వారంతా కర్రలు కత్తులు రాడ్లతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి తెదేపా ఏజెంట్లను బయటకు లాగేశారు. వారిని గ్రామంలో తరుముతూ వారి ఇళ్లపైకి వెళ్లి ఎవరు కనిపిస్తే వాళ్లను కొట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు. రేఖ్యానాయక్ అనే ఏజెంటును బరిసెలో పొడిచారు. తీవ్రంగా గాయపడిన రేఖ్యానాయక్ పోలీసుల సాయంతో పొరుగురికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. మిగిలిన ఏజెంట్లు గాయపడిన గ్రామంలోనే తలదాచుకున్నారు. కేపీగూడెంలో మధ్యాహ్నం నుంచి ఏకపక్షంగా వైకాపా వాళ్లు ఓట్లేసుకున్నారు. ఎట్టకేలకు ఈ నెల 16న తెదేపా ఏజెంట్ హనుమంతు నాయక్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాలో వైకాపా నేతల అండదండలతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పెన్నానది నుంచి అక్రమంగా తవ్వకాలు చేసి లారీల ద్వారా ఇసుకను జిల్లాలు దాటించేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో ప్రమేయం ఉందంటూ జమలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు శివారెడ్డి సహా 6 ప్రొద్దుటూరులో కేసు నమోదైంది. వీరందరూ ముఠాగా ఏర్పడి ఎర్రగుంట్ల మండలం ఆంజనేయపురం సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.
పోట్ల దుర్తికి చెందిన శివారెడ్డి, ఆంజనేయపురానికి చెందిన శివ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేస్తున్నారు. ఒక్కో లారీ ఇసుకని 20 నుంచి 25 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంజనేయపురం నుంచి ఇసుకను లారీల్లో నింపి ప్రకాశం జిల్లా గిద్దలూరు తీసుకువెళ్తుండగా ప్రొద్దుటూరు పాలకేంద్రం వద్ద 2 లారీలను పోలీసులు సీజ్ చేశారు. శివారెడ్డి, శివతో పాటు లారీల యజమానులు తిరుమల రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మరో 2 డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో 5 ఏళ్లుగా స్మార్ట్ సిటీ నిర్మాణాలు ఎక్కడివక్కడా నిలిచిపోయాయి. 2016లో తిరుపతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 30 నాటికి గడువు ముగుస్తున్నా స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 25 ప్రాజెక్టులు పూర్తి కాలేదు. సామాజిక మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాలు, భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట ప్రభుత్వంతో పాటు నగరపాలక సంస్థ తమ వాటా నిధుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణం అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలు తిరుపతిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. 2016లో కేంద్రం దేశవ్యాప్తంగా చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలలో తిరుపతికి చోటు కల్పించారు. 1593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ వాటాగా 500 కోట్ల రూపాయల చొప్పున, స్థానిక సంస్థల వాటాగా 593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన స్మార్ట్ సిటీ నిధులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట ప్రభుత్వ వాటాగా 186 కోట్లు కేటాయించింది. 2019 మేలో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో స్మార్ట్ సిటీ నిధులు అటకెక్కాయి. తెదేపా సర్కార్ విడుదల చేసిన 186 కోట్లు మినహా గడిచిన 5 ఏళ్లలో వైకాపా సర్కార్ చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఫలితంగా పలు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నగరపాలక సంస్థ కార్యాలయ స్థానంలో 330 కోట్ల రూపాయలతో సమీకృత భవన నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో చర్యలు చేపట్టింది. టెండరు ప్రక్రియ పూర్తి చేసి 288 కోట్ల పనుల్ని గుత్తేదారుకు అప్పగించారు. వైకాపా అధికారంలోకొచ్చాక రాష్ట వ్యాప్తంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు 25% లోపు నిర్మాణాలు పూర్తయిన వాటిని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల సమీకృత భవన నిర్మాణాలు ఆగిపోయాయి. 2021లో పనులు ప్రారంభించినా 11 కోట్ల రూపాయల మేర మాత్రమే పూర్తయ్యాయి. క్రీడా మైదానాలు, మౌలిక వసతుల కోసం మొత్తం 21.94 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. 6 ప్రాజెక్టుల్లో ఒక్కటి మాత్రమే పూర్తి కాగా మిగిలినవి నిధుల కొరతతో ఆగిపోయాయి. 193 కోట్ల రూపాయలతో సామాజిక వసతుల కల్పన చేపట్టినా నిధులలేమితో 53 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగాయి. స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా ఉండడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు స్మార్ట్ సిటీకి వస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు రూపాయి కూడా ఇవ్వకపోగా పూర్తిగా ఏ పని పూర్తి చేయకుండా వీళ్ళు నిధులేకుండా పేరుకి స్మార్ట్ సిటీ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గరుడ వారధి పేరు ఎత్తుకుంటే కూడా 10% వరకు కూడా ఆపేస్తున్నారు. వినాయక నగర్ సాగర్ గురించి కానివ్వండి, పూర్తిగా ఏ వర్క్ కంప్లీట్ చేయలేదు. మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లు సగానికి సగం వేసి ఈరోజు బోర్డులు పెట్టి ఆడాడ శిలాపలకాలు ఓపెన్ చేస్తే తిరుపతి ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు ఎక్కడైనా నుంచి నిధులు తీసుకురావాలి, మీరు ఏ నిధులు వాడారని చెప్పి ఈ గవర్నమెంట్ను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. గరుడ వారధిని కూడా సరే 2019 తర్వాత కొద్దిగా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ను కూడా 4 సంవత్సరాల పాటు చేశారు. ఎక్కడ చూసినా శిలాపలకాలు పెడుతున్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈరోజు టంకాలు కొడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పనులు జరిగినాయి, ఎక్కడ దాఖలాలు లేవు. గొల్లవాణిగుండ దగ్గర స్టేడియం కట్టడం జరిగింది. 2.5 సంవత్సరం మేము అవుతుంది ఆ శంకుస్థాపన చేసి. ఈ రోజుకి కూడా ఎక్కడ వేసిన రాయలు అక్కడే ఉన్నాయి తప్ప ఈ రోజు కూడా దాన్ని డెవలప్మెంట్ చేసింది ఎక్కడ లేదు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కానీ సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సరే, ఈరోజు స్మార్ట్ సిటీ ఫండ్స్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏంది అనేది ఒక శ్వేతపత్రంగా ఈరోజు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు ఒక స్థానికుడిగా నేను కోరుకున్నాను. స్థానిక ప్రజలతో పాటు తిరుమల వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తెలుగుదేశం హయాంలో చేపట్టిన గరుడ వారధి పనుల్లో వైకాపా ప్రభుత్వం మార్పులు చేసింది. తిరుచానూరు నుంచి అలిపిరి వరకు విస్తరిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన నేతలు గత ప్రతిపాదనల్ని పూర్తి చేయలేదు. ఫలితంగా తితిదే నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన పనులు అరకొరగా పూర్తవగా మౌలిక లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రవాణా శాఖలో సేవలు నిలిచిపోయాయి.
సర్వీస్ ప్రొవైడర్ కు ఏడాదిన్నరగా 18 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయకపోగా సర్వీసుల పునరుద్ధరణపై ఎటూ తేల్చలేదు. దీంతో ఈ ప్రగతి వెబ్సైట్ సహా క్లౌడ్ యాక్సెస్ ను సర్వీస్ ప్రొవైడర్లు నిలిపివేశారు. డబ్బులు ఇచ్చే వరకు సేవలు అందించబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది. రవాణా శాఖ సేవలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని వాహనాలకు సంబంధించిన దశాబ్దాల సమాచారమంతా 2016 నుంచి క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు. ఓటీఎస్ఐ అనే సంస్థ సర్వీస్ ప్రొవైడర్గా ఉంది. ఒక వాహనం ఎంతమంది చేతులు మారింది, పన్నులు ఎప్పుడెప్పుడు చెల్లించారు, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇలా వాహనాలకు సంబంధించిన దాదాపు 10 కోట్ల డేటా అందులో ఉంది. ఈ డేటాను క్లౌడ్లో ఉంచినందుకు ఏటా 5 కోట్ల రూపాయల వరకు ఓటీఎస్ఐ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రవాణా శాఖ ఈ ప్రగతి వెబ్సైట్ ద్వారా అందిస్తున్న ఆన్లైన్ సేవలను కూడా ఓటీఎస్ఐ సంస్థే నిర్వహిస్తోంది. ఇందుకు ఏటా 3 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. దేశవ్యాప్తంగా రవాణా శాఖ సేవలు అందించేందుకు కేంద్రం ఎన్ఐసీ రూపొందించిన వాహన్ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. 2021లో ఏపీ రవాణా శాఖ వాహన్లో చేరింది. రవాణా శాఖకు చెందిన డేటా మొత్తం ఎన్ఐసీలోకి బదలాయింపు కావాల్సి ఉంది. వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటం, ఈ ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ వాహనంలో లేకపోవడంతో డేటా మొత్తం ఎన్ఐసీలోకి చేరడం జాప్యమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం తెచ్చిన వాహనంతో పాటు ఈ ప్రగతి సేవలను కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం వాహన్ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతోంది. వాహన్లో భాగమైన సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు జారీ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ ప్రగతి ద్వారానే అందుతున్నాయి. ఈ ప్రగతి నిర్వహించే ఓటీఎస్ఐ సేవలను కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జనవరి నుంచి తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. సేవల్ని కొనసాగించేలా ఒప్పందాన్ని పునరుద్ధరణ కూడా చేయలేదు. రవాణా శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామని సర్ది చెప్పి ఇంతకాలం సేవలు కొనసాగేలా చేశారు. బకాయిలు 18 కోట్ల రూపాయల వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓటీఎస్ఐ సంస్థ సేవల్ని ఆపేసింది. బకాయి చెల్లిస్తేనే మళ్లీ సేవలు కొనసాగిస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. రవాణా శాఖలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ల జారీ మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బుధవారం సాయంత్రం నిలిచిపోయాయి. వాహనాల ట్రాన్స్ఫర్, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్ఓసీల జారీ, త్రైమాసిక పన్నుల చెల్లింపు, ఈ చలాన్ల చెల్లింపు, ఈ పర్మిట్ల జారీ, ఇలా అన్ని రకాల సేవలు ఆగిపోయాయి. అసలు ఏం జరుగుతుందో చెప్పేవారు లేక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ డేటా అంతా వాహన్లోకి బదలాయింపు కాకుండానే పాత సంస్థ సేవలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది. వాహన్ ద్వారా అన్ని సేవలు అందుతాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ అందులో పూర్తి డేటా లేకపోవడంతో చిక్కులు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వానికి స్వాతి మాలివాల్కు మధ్య వివాదం సాగుతున్న వేళ ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. తన రాజ్యసభ సీటే కావాలంటే వారు నేరుగా అడిగి ఉంటే అప్పుడే రాజీనామా చేసేదానని వ్యాఖ్యానించారు. ఎంపీ సీట్ అనేది చాలా చిన్న విషయమన్న మలివాల్ తన జీవితంలో ఎన్నడూ ఏ పదవిపై ఆశపడలేదని వివరించారు. పదవులు లేకుండా కూడా తాను పనిచేయగలనన్నారు. కానీ ఆప్ నాయకులు తనపై దాడి చేశారని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సీటుకు రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు స్వాతి మాలివాల్పై తన సహాయకుడు బిభావ్ కుమార్ దాడి చేసిన అంశంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ కేసులో 2 కోణాలు ఉండటం వల్ల విచారణ పారదర్శకంగా జరగాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఐఐటీల్లో చదివారంటే చాలు పెద్ద కంపెనీలో ఉద్యోగాలు, లక్షల్లో జీతం ఉంటుందనేది ఎప్పుడూ వినే మాట. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరగటంతో భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది దేశంలోని ఐఐటీల్లో చదివిన విద్యార్థులు దాదాపు 38% మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ దక్కలేదు. ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్ల్లో దాదాపు 38% అంటే 8,000 ఐఐటీఎన్లకు ప్లేస్మెంట్స్ దక్కలేదని ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల్లో వెల్లడైంది. 2024లో 21,500 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ కోసం నమోదు చేసుకోగా కేవలం 13,400 మంది మాత్రమే ప్లేస్మెంట్ సాధించారని, మిగిలిన 38% మంది ఇంకా కొలువల కోసం అన్వేషిస్తున్నట్లు తేలింది. 2 ఏళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపైనట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పాత 9 ఐఐటీల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం నమోదు చేసుకోగా వారిలో 37% అంటే 6,000
50 మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్త 14 ఐఐటీలు అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5100 మంది ప్లేస్మెంట్స్ కోసం నమోదు చేసుకోగా ఇంకా 2040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది కాన్పూర్ ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీలో 33% మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ దక్కలేదని ధీరజ్ సింగ్ తన లింక్డ్ఇన్ పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు. ఐఐటీ ఢిల్లీలో గత 5 ఏళ్లలో 22% మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ దక్కకపోగా 2024 వచ్చేసరికి 40% మందికి అదే పరిస్థితి ఎదురైంది. 2022 నుంచి 2024 వరకు పాత 9 ఐఐటీలో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. అలాగే నూతన ఐఐటీలో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ ప్లేస్మెంట్స్ దక్కని విద్యార్థుల సంఖ్య 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది 6 ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా అనేక మంది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో 6 విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపించింది. 58 స్థానాల్లో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల 6 విడత పోలింగుకు రంగం సిద్ధమైంది. మే 25న జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది. 6 విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే హర్యానాలోని 10, ఢిల్లీలోని 7 సీట్లకు ఎన్నిక జరగనుంది. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానానికి 3 విడతలో భాగంగా మే 7న పోలింగ్ జరగాల్సి ఉండగా కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టిక్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తాయి. దీంతో మే 25న 6 విడతలు ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. 6 దశ పోరులో హర్యానాలో అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనీపట్, రోహ్తక్, భివానీ, మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో పోలింగ్ జరగనుంది. భాజపా మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. కురుక్షేత్రను ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్ మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. ఈసారి కర్నాల్లో పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014, 2019లో ఇక్కడ భాజపానే విజయం సాధించింది. ఈసారి భాజపా తరపున మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉన్నారు. గురుగ్రామ్ లోక్సభ స్థానంలో సాఫ్ట్వేర్, నిర్మాణ రంగాలు కీలకంగా మారనున్నాయి. 2014, 2019లో అక్కడ భాజపా గెలిచింది. హ్యాట్రిక్ కోసం మరోసారి రావ్ ఇందర్జీత్ సింగ్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్ బబ్బర్ బరిలో నిలిచారు. కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఈసారి భాజపా తరపున నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్ గుప్తా, ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా అభయ్ సింగ్ చౌటాలా బరిలో ఉన్నారు. రోహ్తక్ లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హుడా, భాజపా నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు. ఢిల్లీలోని 7 స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూఢిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె భన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరపున మీనాక్షి లేఖి గెలిచారు. ఈశాన్య ఢిల్లీ స్థానంలో భాజపా గత 2 ఎన్నికల్లో విజయం సాధించింది. హ్యాట్రిక్ సాధించాలని భాజపా నేత మనోజ్ తివారి తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బరిలో ఉన్నారు. వాయువ్య ఢిల్లీలో కాంగ్రెస్ నుంచి ఉదిత్రాజ్, భాజపా నుంచి యోగేంద్ర చందోలియా పోటీ పడుతున్నారు. చాందినీ చౌక్ లో భాజపా నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, కాంగ్రెస్ నుంచి జయప్రకాష్ అగర్వాల్ మధ్య పోటీ నెలకొంది. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ స్వయంగా బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ నుంచి మియా అల్తాఫ్, అప్ని పార్టీ తరఫున జఫర్ ఇక్బాల్ మన్హాస్ రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీహార్లో వాల్మీకి నగర్, పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, షోయోహార్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహారాజ్ గంజ్ల్లో 6 విడతలో పోలింగ్ జరగనుంది. వాల్మీకి నగర్లో 2019 సార్వత్రిక, 2020 ఉప ఎన్నికల్లో జేడీయూ గెలిచింది. సిట్టింగ్ ఎంపీ సునీల్ కుమార్ మరోసారి ఇదే స్థానంలో బరిలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి దీపక్ యాదవ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ చంపారణ్లో భాజపా నుంచి సంజయ్ జైస్వాల్, కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మోహన్ తివారి మధ్య పోటీ నెలకొంది.
ఆరో విడతలో ఒడిశాలోని భువనేశ్వర్, పూరి, ధింకోనల్, కియోంజర్, కటక్, సంబల్పూర్ లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. చాలా స్థానాల్లో భాజపా, బీజేడీ మధ్య పోటీ నెలకొంది. సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు. ఆయనకు బీజేడీ నేత ప్రణబ్ ప్రకాష్ దాస్ పోటీ ఇస్తున్నారు. పూరి స్థానంలో గత 2 ఎన్నికల్లో బీజేడీ గెలిచింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ కాకుండా అరూప్ పట్నాయక్కు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. భాజపా నుంచి సంబిత్ పాత్రా బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఈ దఫా 14 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. సుల్తాన్పూర్లో సిట్టింగ్ ఎంపీ భాజపా అభ్యర్థి మేనకా గాంధీ, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రామ్ భువాల్ నిషాద్ మధ్య పోరు నెలకొంది. అలహాబాద్లో కాంగ్రెస్కు చెందిన ఉజ్వల్ రేవతి రమణ్ సింగ్, భాజపా అభ్యర్థి నీరజ్ త్రిపాఠి మధ్య పోటీ నెలకొంది. పశ్చిమ బెంగాల్లో ఈ విడతలో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. పలుచోట్ల భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. జార్ఖండ్లో రాంచీ, జంషేద్పూర్, గిరిధి, ధన్బాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. రాంచీలో భాజపా, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు కనిపిస్తోంది. జంషేద్పూర్లో జేఎంఎం, భాజపా మధ్య పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన 7 విడత జూన్1 జరగనుండగా జూన్ 4 ఓట్ల లెక్కింపు ఉండనుంది. తైవాన్లో కొత్త నాయకత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ ద్వీప దేశాన్ని కవిస్తున్న చైనా ఆ చర్యలు మరింత ఉధృతం చేసింది. డజన్ల కొద్దీ యుద్ద విమానాలు, యుద్ద నౌకలను తైవాన్ తీరాలకు డ్రాగన్ పంపింది. 49 యుద్ద విమానాలు, 19 నౌకాదళ నౌకలు, అలాగే కోస్ట్ గార్డ్ నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. సుమారు 35 యుద్ద విమానాలను తైవాన్ జలసంధి మధ్య భాగంపై చక్కర్లు కొట్టినట్టు తెలిపింది. తైవాన్లో చైనా వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గురువారం కూడా తైవాన్ తీర ప్రాంతాల్లో చైనా భారీ యుద్ద విన్యాసాలు నిర్వహించింది. స్వాతంత్రం కావాలంటున్న వేర్పాటువాద శక్తుల్ని శిక్షించేందుకు ఆ విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది.